హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో వన్ డైమెన్షనల్ అరే గురించి నేను క్లియర్ ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఒకటి ఎక్కడైనా డిగ్రీమ్స్ కానీ బిడిగ్రీమ్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అరేస్లో వన్ డైమెన్షన్ అరే గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అరేస్కు సంబంధించిన థీరీ పార్ట్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడట్లయితే మన సీలాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సో మరి వన్ డైమెన్షన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే త్రీ స్టెప్స్ను ఫాలో కావాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిక్లరేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి మెమరీ అలోకేషన్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఇనిషియలైజేషన్. సో దీనికి సంబంధించిన థీరీ పార్ట్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో మీరు చూడట్లయితే మన సీలాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను, మీరైతే ఒక నోట్స్ తీసుకొని ఇదంతా థీరీ పార్ట్ రాసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో థీరీ పార్ట్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ని టైప్ చేసి పెట్టాను. సో దే సిలబస్లో దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఎడర్ ఫైల్, తర్వాత మెయిన్ ఫంక్షన్, ఇక్కడ ఇంట్ ఏ ఆఫ్ త్రీ అని ఒక ఆరేని అయితే డిక్లేర్ చేసినాను. ఆరే నేమ్ వచ్చేసి ఏ, సైజ్ వచ్చేసి త్రీ. సో ఇప్పుడు అరేకి వాల్యూ ఇవ్వాలంటే మనం టూ వేస్లో ఇవ్వచ్చు. ఒకటి డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడైతే కీబోర్డ్ నుంచి ఇస్తా ఉన్నాను. సో కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే నేను త్రీ వేరియబుల్స్ ఇవ్వాలి కాబట్టి ఒక ఫర్ లూప్ ఇచ్చేసాను. ఫర్ లూప్ రిపీట్ అవ్వాలంటే మనకు ఒక వేరియబుల్ కావాలి కాబట్టి దాన్ని ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న మెసేజ్, ఎంటర్ త్రీ నంబర్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ తీసుకున్నాను. తర్వాత ఒక ఫర్ లూప్ ఐ ఈక్వల్ టు జీరో, ఐ లెస్ దాన్ ఐ ప్లస్ ప్లస్, స్కాన్ పర్సంటేజ్ డి, అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. సో ఇదంతా కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయడానికి, అంటే త్రీ వాల్యూస్ని రీడ్ చేయడానికి. నెక్స్ట్ మరి రీడ్ అయిన వాల్యూస్ డిస్ప్లే చేయాలి కదా. సో ఆ డిస్ప్లే చేయడానికి మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ రాసి దాన్ని డిస్ప్లే కూడా చేస్తున్నాను. ఓకే, ఇంత సింపుల్. ఈ విధంగా మనం అరేస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసి దీని ఎగ్జిక్యూషన్ కూడా ఒకసారి చూద్దాం. సేవ్ వన్ డి. సో ఇక్కడ సి లాంగ్వేజ్లో మార్చుకొని సేవ్, కంపైల్, రన్. ఏమంటున్నాడు చూడండి, ఎంటర్ త్రీ నెంబర్స్ అన్నాడు. సో మనం ఇక్కడ మెసేజ్ పెట్టినాం కాబట్టి ఇక్కడ చూపిస్తామండి. ఏవో ఒక త్రీ నెంబర్స్ని ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, ప్రెస్ ఎంటర్. చూడండి, నెంబర్స్ ఆర్ 10, 20, 30. సో వన్ డైమెన్షనల్ అరే అంటే ఏంటి, సీక్వెన్షియల్ ఆర్డర్లో సిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఓకే, ఇటువంటి దాన్ని మనం వన్ డైమెన్షనల్ అరే అంటాం. ఇది మనం కీబోర్డ్ నుంచి ఇచ్చినాం. ఒకవేళ కీబోర్డ్ నుంచి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాము, సో దీన్ని తీసేస్తాం. డైరెక్ట్గా ఇక్కడే వాల్యూస్ కూడా మనం పాస్ చేయొచ్చు. ఈక్వల్ టు బ్రాకెట్స్లో 10, 20, 30. సో ఈ విధంగా మనం వాల్యూస్ కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ స్టెప్. ఓకే, సో దీనికి సంబంధించిన తిరిపాట్ అంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియోస్ మీరు చూడాలైతే సీలాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో కంపైల్ దెన్ రన్. చూడండి, డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేసింది. కీబోర్డ్ నుంచి ఇవ్వాలంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని స్కాన్ అప్ యూజ్ చేసి కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇవ్వచ్చు. సో కీబోర్డ్ నుంచి ఇస్తే ఏమవుతుంది అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన వాల్యూస్ రన్ టైంలో. ఓకే, సో ఇదైతే స్టాటిక్ ఆల్ ఇన్ వన్ స్టెప్. ఈ విధంగా మనం వన్ డైమెన్షనల్ అనే సీ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది. కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అన్ని మీద ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.